డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసిన కేసులో వర్మను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం ఇక ఇదే వ్యవహారంలో ఒంగోలు పోలీసులు ఆర్జీవి ఇంటికెళ్లారు అయితే అతడు ఇంట్లో లేడని సిబ్బంది చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు రామ్ గోపాల్ వర్మ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది దీంతో రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో వర్మ ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు శంషాబాద్ చార్ నగర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయం సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు క్రాంతి ఓవర్ టు యూ ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై అయితే కేసు నమోదైన విషయం విషయం తెలిసిందైతే ఇదే అంశంలో ఒంగోలు పోలీసులు మాత్రం మరోసారి హైదరాబాద్ నగరానికి రావడం అయితే జరిగింది హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఈ రోజు ఉదయం నుంచి అయితే ముట్టడించి అరెస్ట్ కు సిద్ధంగా అనేసి కొంత ఉద్రిక్త వాతావరణం ఈ రోజు తెల్లవారుజాం నుంచి చూసుకుంటే మధ్యాహ్నం వరకు మాత్రం ఉద్రిక్త వాతావరణం కూడా కొంత నెలకొంది అని చెప్పుకోవచ్చు కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆ ప్రస్తుతం తన ట్వీట్ కావచ్చు లేదు అని అంటే తన తరపు న్యాయవాది బాలా కావచ్చు తను మాత్రము తమిళనాడులోని మాత్రం కోయంబత్తూరులో షూటింగ్ బిజీలో ఉన్నాడు అని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఒక రెండు మూడు వారాలు మాత్రము మరింత సమయం కావాలనుకుంటూ కూడా పోలీసును ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ రెండు మూడు వారాలు కూడా సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ పోలీసుల నెట్వర్క్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దాదాపుగా రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఉదయం శంషాబాద్లోని ఒక ప్రముఖ హీరో టాలీవుడ్ హీరో ఫామ్ హౌస్లో మాత్రం ఉన్నట్టుగా కూడా పోలీసులు మాత్రం గుర్తించడం అయితే జరిగింది దీనిపై ఇప్పటికీ చూసుకున్న ఎందుకంటే మన రామ్ గోపాల్ వర్మ మొబైల్ సిగ్నల్ కూడా చూసుకున్నా కూడా పోలీసుల ఆధారంగా ప్రకారంగా శంషాబాద్ ఒక ఫామ్ హౌస్లో మాత్రం అక్కడ మొబైల్ ఫోన్ అక్కడ నుంచి స్విచ్ ఆఫ్ అయినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు కానీ దీనిపై మిగిలిన మిస్ట్రీ ఏంటి అని అంటే ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా ప్రస్తుతం అప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే ఇటు లోకేష్ లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు ఎందుకంటే వ్యూహం సినిమాతో మాత్రం తెరకెక్కి వచ్చిన తర్వాత ట్విట్లో పరంగా చూసుకోండి ఎందుకంటే పర్సనల్గా వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా పరంగా కావచ్చు ట్విట్లో మాత్రం కొంత డబల్ మీనింగ్తో మాత్రం వచ్చే ఈ డైలాగ్స్ కావచ్చు లేదంటే చిత్రీకరణ కావచ్చు ట్వీట్లు కావచ్చు దీనిపై మాత్రం ఒక టీడీపీ కార్యకర్త కంప్లైంట్ ఫైల్ చేయడంతో మాత్రం పోలీసులు గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకు సహకరించాలని కానీ ప్రస్తుతం రెండోసారి కూడా డుమ్మా కొట్టడంతో మాత్రం పోలీసులు మాత్రం ఈరోజు తనకు అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం మరోసారి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది ప్రస్తుతం వర్మ మాత్రం ఎక్కడా అనేసి మాత్రం ఒక 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 ఉద్రిక్తగా కావచ్చు లేదా ఒక ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదేళ్ల సమయంలో కూడా చూసినప్పుడు కూడా ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడిని ఉద్దేశపూర్వకంగా చేసి మరి లేదంటే టీడీపీ కార్యకర్తలను ఉద్దేశంగా చేస్తూ మాత్రం కొన్ని చేసిన వ్యాఖ్యల్ని మాత్రం వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేసులు ఫైల్ చేయడంతో మాత్రం ఎందుకంటే రెండోసారి డుమా కొట్టిన తర్వాత మరోసారి పోలీసులు ఈ రెండు మూడు వారాల తర్వాత మరోసారి నోటీసులు జారీ చేస్తారా లేదంటే అరెస్ట్ చేసి విచారిస్తారు ఒకవేళ రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి విచారిస్తే మాత్రం ఒక రాజకీయ కుట్ర ఏమన్నా ఉన్నదా అన్న కోణంలో కూడా విచారించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సంజన బట్ ఎట్టకేలకు ఫైనల్ గా చూసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడ అనేది మాత్రం ఒక పెద్ద మిస్ట్రీగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ కేసులకు భయపడి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అక్కడ సీఎంగా ఉండి ఇప్పుడు ఒంగల్ పోలీసులు వచ్చినందుకు రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా భయపడ భయపడి పడ్డా అన్న మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం కావచ్చు ఇటు పబ్లిక్ లో కావచ్చు లేదంటే ఒక పెద్ద టాక్ గా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు సంజన ఓకే రైట్ థ్యాంక్ యూ క్రాంతి